ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकु श्रीवलाशुलकु अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं दुरदृष्टं तोलगिपोयि अदृष्टवंतुलु अवडानिकि మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుండి బయటపడడానికి అంటే ఆర్థిక సమస్యలు ధన సమస్యలు అప్పులు ఉద్యోగం లేకపోవడం ఉద్యోగంలో ఇబ్బందులు ఇంటి సమస్యలు అలాగే దృష్టి దోషము అలాగే తంత్ర ప్రయోగాలు మంత్ర ప్రయోగాలు మీ మీద ఎవరైనా చేశారని అనుమానం ఉన్నా వీటన్నిటి నుంచి బయటపడడానికి అద్భుతమైన మూడు దైవక నెంబర్ గురించి చెప్తాను ఈరోజు ఈ నెంబర్ల్ని మీరు అంటే ఈ ఏంజిల్ నెంబర్స్ని మీరు మనసులో తలుచుకుంటే చాలు మీరు ఈ సమస్యల నుంచి బయటపడతారు ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఎవరైనా తలుచుకోవచ్చు దీనికి మతము జాతి కులము నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు ఈ ఉపాయం అంటే ఈ నెంబర్ల్ని మీరు ప్రయత్నపూర్వకంగా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి ఖచ్చితంగా మీకు ఫలితం వస్తుంది మీరు ఈ నెంబర్స్ని మనసులో తలుచుకుంటే దురదృష్టం తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది సమస్యల నుండి బయటపడతారు దృష్టి దోషము తంత్రమంత్ర ప్రయోగాల నుండి బయటపడతారు మీకు మూడు నెంబర్లు చెప్తాను ఈ నెంబర్ రాసుకోవడం కాదు తలుచుకోవడమే మీరు ఏ పని చేసినా కలిసి రాకపోయినా మిమ్మల్ని వెంటాడుతుంది దురదృష్టం వెంటాడుతుంది అని చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు వారందరూ కూడా అదృష్టవంతులు కావడానికి ఈ నెంబర్ని మనసులో తలుచుకోండి ఉదయం నుండి రాత్రి పడుకునేలోపు మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ నెంబర్ని మనసులో తలుచుకోండి మీరు పని చేసుకుంటూ కూడా ఈ నెంబర్ని మనసులో తలుచుకోవచ్చు ఈ నెంబర్ వచ్చేసి 709 2 0 8 6 1 0 ఈ నెంబర్ని మీరు వరుసగా 41 రోజులు మనసు తలుచుకోండి అంటే ఇంతకుముందు మీకు చెప్పాను మీరు ఏ పని చేసినా కలిసి రాకపోయినా మిమ్మల్ని వెంటాడుతున్న దురదృష్టం తొలగిపోయి అదృష్టవంతులు కావడానికి ఈ నెంబర్ మీకు ఉపయోగపడుతుంది ఈ నెంబర్ని మనసులో తలుచుకోవడమే రాసుకోవడం కాదు ఉదయం నుండి రాత్రి పడుకునేలోపు మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ నెంబర్ని మనసు తలుచుకోండి ఇది మొదటిది రెండవది మీకు దృష్టి దోషం తగిలింది మీరు విదేశాల్లో ఉన్నారు స్వదేశంలో ఉన్నారు ఆ వస్తువు దొరకడం లేదు అలాంటప్పుడు ఈ నెంబర్ని ప్రయత్నించేయండి దృష్టి దోషం తొలగడానికి మీకు తంత్రమంత్ర ప్రయోగాలు జరిగాయని మీకు అనుమానం ఉన్నా వాటి నుండి బయటపడడానికి ఈ నెంబర్ని మనసులో తలుచుకోండి మీ పైన ఎవరైనా ప్రయోగాలు చేశారు అనే అనుమానం ఉన్నా ఈ నెంబర్ తలుచుకోండి నెంబర్ వచ్చేసి 26 38 587 ఈ నెంబర్ని మీరు ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత వరుసగా 41 రోజులు చేయండి ఫలితం అద్భుతంగా ఉంటుంది దృష్టి దోషం తొలగడానికి తంత్రమంత్ర ప్రయోగాలని బయటపడడానికి ఈ నెంబర్ని మనసు తలుచుకోండి మీకు ప్రయోగాలు జరిగాయి అనుమానం ఉన్నా ఈ నెంబర్ని చేయవచ్చు మీరు ప్రతిరోజు ఉదయం 5 నిమిషాలు అంటే మినిమం అంటే మీరు మాకు అంత సమయం లేదనుకునేవారు ఈ నెంబర్ని ప్రతిరోజు ఉదయం 5 నిమిషాలు రాత్రి పడుకునే ముందు 5 నిమిషాలైనా కంపల్సరీగా చేయండి అంటే రెగ్యులర్గా కంటిన్యూ తలుచుకునే అవకాశం లేకపోతే ఇలా దీన్ని కూడా మీరు 41 డేస్ చేయండి ఈ నెంబర్ కూడా 41 డేస్ మూడోది చెప్తాను మీరు ఈ నెంబర్ని సమస్యలు ఇబ్బందులు అంటే ఎప్పుడు సమస్య ఏదో ఒక ఇబ్బంది ఏది చేద్దామన్నా కుదరటం లేదు ఏది చేయాలన్నా మానసికంగా ఆవేదన ఇలా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ నెంబర్ని చేయండి నెంబర్ వచ్చేసి 18 93 175 14 ఈ నెంబర్ని ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి రోజుకు 3 సార్లు 5 నిమిషాల సేపు అంటే
ఉదయం 5 నిమిషాలు, మధ్యాహ్నం 5 నిమిషాలు, సాయంత్రం రాత్రి పడుకునే ముందు 5 నిమిషాలు మీ మనసు తలుచుకోండి. సమస్యలు ఇబ్బందుల నుండి బయటపడే వరకు లేదా మీకు మార్గం కనిపించేంత వరకు ప్రతిరోజు ఈ నెంబర్ని తలుచుకోండి. మీరు ఈ మూడు నెంబర్ తలుచుకోవాలనుకున్నారనుకోండి, అంటే మీకు మూడు సమస్యలు ఉన్నాయి, మీరు ఒకదాని తర్వాత ఒకటి తలుచుకోవచ్చు. ఒక్కొక్క నెంబర్కి 5 నిమిషాలు కేటాయించండి, తక్కువలో తక్కువ 5 నిమిషాలు. నెంబర్ తలుచుకునే ముందు మీరు దేని గురించి చేస్తున్నారో మనసులో చెప్పుకొని నెంబర్ తలుచుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది, మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి, నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించండి, ఫలితం వస్తుంది. చాలామందికి ఏంటంటే చేస్తే వస్తుందా రాదా ఇలాంటి పిచ్చి అనుమానాలు ఉంటాయి, అలాంటి వారు అసలు వీడియోలు చూడటం మానేయండి. ఎందుకంటే పిచ్చి అనుమానాలు ఎక్కువగా ఉండి ఏది చేయకుండా టైం పాస్ చేసే వారు ఎవరికైనా సరే ఫలితాలు రావు. ప్రయత్నం చేయండి, మనస్ఫూర్తిగా నమ్మండి, ఫలితం వస్తుంది. మాకు ఇవన్నీ చేయలేమండి గురువుగారు అనేవారు మీ కులదేవానన్న ప్రతిరోజు సమయం ఉన్నప్పుడల్లా మనసు తలుచుకోండి, ఖచ్చితంగా మీకు ఏది చేసినా ఫలితం వస్తుంది. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.